వినిపించే కథల్లో నా కథ దోషులు ఎవరు ఎంచుకుని చదువుతున్న శ్రీ కామేశ్వరరావు గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఈ రోజుల్లో తాగుడికి బానిసయ్యి సంపాదించిందంతా ఖర్చు పెట్టేస్తూ ఇంట్లో భార్య కష్టపడుతూ సంపాదించుకున్న డబ్బులు కూడా తన్ను లాక్కుపోయే భర్తలు ఎందరో, పిల్లల్ని కొంచెం చదివించుకుని వాళ్ళని తమ బతుకుల్లా కాకుండా కొంచెం ప్రయోజకులను చేయాలనే తల్లి ఆశలు కోరికలకి అడ్డం పడుతూ బీదరికం అడ్డొస్తూ ఉంటే, తల్లికి కాస్తో కూస్తో సహాయంగా నిలవాలన్న ఆశతో తెలియక ఒక స్నేహితుడితో కలిసి పక్కదారి పట్టి డ్రగ్ దందాలు ఇరుక్కుని పీకల లోతుకి బురదలోకి జారిపోయిన ఒక చిన్న పిల్లాడి కథ ఇది. అంటే బీదరికం వల్ల, కష్టాల వల్ల తెలియక చేసిన పని తప్ప ఇది, కావాలని చేసింది కాదు, కానీ దోషి అయ్యాడు. ఈ దోషికి దోషులు ఎవరు? అసలు నిజమైన దోషులు ఎవరు? తాగుబోతు తండ్రా, లేకపోతే బీదరికమా, అవసరమా? జనాల్ని మత్తుల్లో ముంచి డ్రగ్లు సరఫరా చేసి మద్యం సరఫరా చేస్తున్న ముఠా సభ్యులదా, ఎవరిది తప్పు? అది ఈ కథలో వినండి. వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 122వ కథ VK 122, శ్రీమతి డి కామేశ్వరి గారి కథ దోషులెవరు. రచయిత్రి డి కామేశ్వరి గారు తెలుగు సాహిత్యలోకానికి చిరపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, 300కు పైగా కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి వారి కలం నుండి జాలువారై. వారి కొత్త మలుపు నవల న్యాయం కావాలి సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతోను సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలిఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా కూడా వచ్చాయి. వారి కథ దోషులెవరు ఇప్పుడు విందాం. తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా మానవత్తు. స్నానం చేసి స్కూలు యూనిఫామ్ వేసుకుని గోడకు తగిలించిన మసకబారిన అద్దం ముందు తలదువ్వుకుంటూ, అమ్మా డబ్బులయ్యే, టైం అవుతుంది స్కూల్కి అన్నాడు సత్యబాబు. అన్నం వారుస్తున్న వరమ్మ, వస్తున్నా, ఈ గంజి వార్చి వస్తా అంది. సత్యబాబు బ్యాగులో పుస్తకాలు సర్దుతూ టిఫిన్ బాక్సు బ్యాగులో పెట్టమన్నాడు. వరమ్మ కొంగుతో చేయి తుడుచుకుని అద్దం వెనుక దాచిన పెట్టెతాళం తీసి ట్రంకు పెట్టె తెరిచి చీర మడతల మధ్య దాచిన చిన్న పర్సు తెరిచింది. అంతే గుండె గుభేల్మంది, మొహంలో రక్తం ఇంకిపోయింది. సత్యగా డబ్బులేవురా, ఇందులో లేవు అంది వణుకుతున్న గొంతుతో. సత్తిపండు ఒక్క గెంతుతో పెట్టె ముందు కూలబడి తల్లి చేతిలో పరుసులాక్కుని తిరగమరగ చూసి బిక్కభావం పెట్టి, ఏటే అమ్మా, ఏమయ్యాయి డబ్బులు, ఏడ్నే పెట్టావుగా, నిన్న సాయంకాలం తేలికన్నా ఖర్చు చేసావా? వరమ్మ మొహంలో రక్తం పొంగింది. ఒక్క కుదుటన లేచి, ఇంకేటవుతుందిరా, ఆ దొంగ సచ్చినాడు పట్టుకుపోయాడురా, నా మతి మండా, ఈ తాళం అక్కడ పెట్టింది చూసినట్టున్నాడమ్మా, ఓ నాయనో, నే ఎట్టా సావాలరా, తల ముత్తుకుంటూ గుమ్మం బయట అరుగు మీద నులక మంచంలో వళ్ళెరక్కుండా తాగి పడుకున్న నరసింహులు తల మీద మొత్తి, సచ్చినోడా లేరా, పిల్లగాని పరీక్ష ఫీజు కట్టాలని పెట్టిన డబ్బులు అట్టుకుపోయావురా, నీ జిమ్మడా, పిల్లాడు చదువుకుని బాగుపడాలని రెక్కలు ముక్కలు చేసుకుని 6 ఇళ్ళు పనిచేసి ఆయన చదివిస్తున్నారా, ఆ డబ్బు కూడా పట్టుకుపోయి తాగొచ్చావా? రాత్రి కాడే అనుమానం వచ్చింది, డబ్బులు ఎక్కడ తెచ్చి తాగావని నా కొంప కూల్చి డబ్బులు అట్టుకుపోయావని కనుక్కోలేకపోయా, లేవరా లే. మొగుణ్ణి గుంజి గుంజి లాగి కింద పడేసింది. కళ్ళు తెరిచి అయోమయంగా చూస్తున్న నరసింహులు జుత్తు పట్టుకుంది.
నా డబ్బులు ఇరా నా డబ్బులు ఉగ్ర రూపంతో అంది. ఏహ వదలవే ఏటే ఏటే మగుడినే కొడతావా, నీ పొగారు దించుతా నీ తూలిపోతూ పౌరుషంగా లేవబోయి మళ్ళీ కూలబడ్డాడు. అరే అరే ఆడి బాబువేనా నువ్వు, ఆడి మొహం చూడరా, పిల్లాడు కష్టపడి పరీక్ష రాయడానికి తయారవుతున్నాడు రా, ఇవాళ పరీక్ష ఫీజు కట్టాలరా, ఓరి దేవుడో నేనేం చేయనురో. పెద్ద గొంతుతో శోకాలు పెట్టసాగింది. ఏడు దొంగముండ, డబ్బులు అడిగితే కసరేసిపోమంట, నీ గౌరవచన నా కాడ కాదే నీ బాబుతో చెప్పు గొప్ప. పెళ్ళాన్ని ఒక్కతోపు తోసి మళ్ళీ మంచం మీద కొలబడ్డాడు. ఇదంతా ప్రతిరోజు ఇంట్లో జరిగే భాగవతమే, కొత్త కాదు సత్యబాబుకి. అమ్మా ఇప్పుడు ఎలాగే ఇయ్యాల, ఆఖరి రోజు ఫీజు కట్టడానికి, ఇవాళ కట్టకపోతే పరీక్ష కూర్చోనిరమ్మా. కళ్ళ నీళ్లు తిరిగాయి సత్యబాబుకి. వరమ్మ తల బాదుకుంది, ఏటి సయ్యన్రా ఏటి సయ్యను, నా కర్మ ఈడింత పని చేస్తాడనుకోలేదురా, కుంగుకన్నా కట్టుకుందాను కాదురా. నేను స్కూల్కి పోను, ఇంకెందుకు వెళ్ళను, పరీక్ష రాయి నీరు. పుస్తకాల సంచి విసిరేశాడు, చెప్పు లోమలకు విసిరేశాడు. అరే నాయనా నువ్వు కూడా నన్ను నేర్పించకరా, నా బాబు కదా స్కూల్కి పోయా, ఎట్టాగో అట్టాక ఎవరినన్నా అడిగి కాళ్ళు పట్టుకు తెచ్చి స్కూల్ కాడకు వచ్చి ఇస్తాగా ఎల్రా బాబు, నా మాటనుకో, ఏడాది సదమంతా పోతుందిరా, ఎల్రా అమ్మా నాయన కాదు ఎల్లమ్మా ఎల్రా అయ్యా ఎల్రా. 10వ క్లాస్ చదువుతున్న 15 ఏళ్ల కొడుకుని చంటిబాటలా దగ్గరికి తీసుకుని బతిమాలి లేపి స్కూలు బ్యాగ్ అందించింది. ఇవాళ మధ్యాహ్నం లోపాలు రావాలి, ఆనక పుచ్చుకోరు. సత్యబాబు పుస్తకాల సంచి తగిలించుకుని చెప్పులేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. సతీ అరే సతీ, వెనక నుంచి అరుచుకుంటూ పరిగెత్తి వచ్చాడు వెంకటేష్. ఏట్రా పిలుస్తుంటే ఆగావు, వినిపించుకో అని భుజం పట్టుకున్నాడు. సత్యబాబు చొక్కా చేతితో కళ్ళు తుడుచుకుని వినపడలేదురా అన్నాడు. ఏట్రా ఏటైంది, ఏడుస్తున్నావు ఎందుకురా, మెగ తిట్టాడా? అయ్య తిట్టేది కొత్త, దానికి ఏడు పొగట, మరేటైంది? ఆరాటంగా చూశాడు. ఏటోరా ఈ సంవత్సరం పరీక్ష రాయగలనో లేదో తెలియదురా. అదేటి ఫీజు కట్టేందుకు ఇవాళ ఆఖరి రోజురా, మా అయ్య అమ్మ దాచిన డబ్బులు ఎట్టుకుపోయి తాగేశాడు పీకల దాకా, నేను ఇంకా స్కూల్కి ఎందుకురా రావడం, పరీక్ష ఎలాగూ రాయి నీరు, నువ్వు పోరా నేను రాను, అమ్మ ఎక్కడన్నా అడిగి తెస్తానంది, డబ్బు తెస్తే అప్పుడు వస్తా అందాక ఈడే కూకుంటా కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. అరే నాకు ఆ డబ్బులున్నాయి, నే ఇస్తా ఫీజు కట్టాయి, తర్వాత నాకు ఇద్దు కాని. నీ కాడ అంతుందా, ఎక్కడీరా ఆశ్చర్యంగా అడిగాడు. ఉన్నాయిలే ముందు నడు, చెప్తా పద, స్కూలుకు లేట్ అవుతుంది నడు మరి. సత్యబాబు మొహం వికసించింది, సంతోషంగా ముందుకు నడిచాడు. వెంకటేష్ ఏట్రా ఈ మధ్య నీ దగ్గర భలేగా డబ్బులు అగ్గబడుతున్నాయి, ఎక్కడి రాని డబ్బులు? మీ అమ్మ మామలాగే 4 ఏళ్ళు పనిచేస్తుంది, మీ అయ్య ఇంటికి ఖర్చుకి డబ్బులు ఇక్కడ తాగుతాడని మీ అమ్మ మా అమ్మ చెప్పుకుంటారు, మరి నీకెక్కడివిరా డబ్బులు? వెంకటేష్ గర్వంగా కళ్ళెగరేశాడు. అరే తెలివి ఉండాలిరా, డబ్బులు సంపాదించాలంటే తెలివి ఉండాలి. నేను చదువుకుంటూనే ఓ పని ఒప్పుకొని చేస్తున్నా, వాళ్ళు పని చేసినందుకు డబ్బులు ఇస్తాను. సత్యపండు ఆశగా చూశాడు. అరే 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 నాకు ఆ పని ఇప్పించరా, చేస్తాను, అమ్మ తెచ్చేది తిండికే సరిపోవడం లేదు, కాస్త నేను నీలా సంపాదిస్తే అమ్మ కష్టం తగ్గుతుందిరా. అయిపో నువ్వు చేయలేవా పని, పెరిగొడ్డు గడివి నువ్వు, ధైర్యం ఉండాలిరా తెలివి ఉండాలి, అందరూ చేయలేరురా పని. ప్లీజ్ 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 అరే అరే ఎంత కట్టమైనదన్నా చేస్తారా, స్కూల్ కాడి నుంచి వచ్చి ఎంతసేపు అయినా చేస్తారా? వద్దురా బాబు అది రహస్యం, ఎవరికి తెలిసి చేసే పని కాదు, వాళ్ళు నన్ను చంపేస్తారు చెబితే. వదిలే ఇదిగో ముందు పరీక్ష ఫీజు కట్టరా. జేబులోంచి డబ్బు తీసిచ్చాడు,
వాడి చేతికి కొత్తగా రిస్ట్ వాచ్ మెరిసింది. ఇదెక్కడిదిరా, కొత్తదా, కొన్నావా? మురిపంగా చూస్తూ అన్నాడు సత్యపాండు. నీకేట్రా కొత్త బట్టలు, కొత్త వాచి, అరే అరే ఆ పన్నాకి ఇప్పించరా, మరోసారి ఆశగా అడిగాడు సత్యబాబు. అరే చూడు, ముందు వాళ్ళతో మాట్లాడి చూస్తా, వాళ్ళు సరే అంటే అప్పుడు తీసుకెడతా. చూడు ఇది ఎవరితో, మీ అమ్మతో కూడా చెప్పకూడదు. చెప్పావో అంతే సంగతులు, నోరిప్పావో సంపుతా. నేను వాళ్ళని అడిగి చెబుతా, తెలిసిందా? ఆరాటంగా తల ఊపాడు సత్యపండు. సత్యగా, ఇప్పుడు నేను ఒక చోటుకి తీసుకెళ్తా, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు, అంతే, ఒక్క మాట వద్దు. మర్నాడు ఇద్దరూ కలిసి స్కూల్కి ఓ ఫర్లాంగ్ దూరంలో ఉండే పాన్ షాప్కి వెళ్ళారు. వెంకటేషు తనకి సత్యబాబుకి రెండు కూల్ డ్రింకులు తీసుకున్నాడు. తాగుతూ పాన్ షాప్ అతనితో, అంకల్ నేను చెప్పిన సత్యబాబు ఈడే. అతను సత్యబాబు వంక చూసి చూడనట్టు కిళ్ళీలు కడుతూనే, చెప్పింది సరిగ్గా చేస్తాడా, అంతా వివరంగా చెప్పావా, నోరిప్పకూడదని పనిచేసేటప్పుడు జాగ్రత్తలు చెప్పావా, మరి అన్నీ చెప్పా, మళ్ళీ చెప్తా, వెంకటేశు అభయం ఇచ్చాడు. కొట్టువాడు తలాడించి, సరే కూల్ డ్రింకులు డబ్బులు. వెంకటేష్ డబ్బులిచ్చి పదా పోదాం అని సత్యబాబు భుజం చుట్టూ చేయి వేశాడు. స్కూల్ ప్లేగ్రౌండ్లో కూర్చున్నాక, ఏట్రా నేనేం పని చెయ్యాలా, జీతం ఎంతో ఏటీ మాట్లాడలేదు, ఆరాటంగా అడిగాడు. ఇది నెల జీతం పని కాదు, ఏ రోజు పని చెప్తారో పనవగానే డబ్బులిస్తారు, అంతే లెక్క, ఏ పని చెప్పనే లేదు. నే చెబుతా సరిగా ఇనుకో, నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేప్పుడు తోవలో ఎవడో వచ్చి నీకు ప్యాకెట్ ఇస్తాడు. ప్యాకెట్టా? ఏం ప్యాకెట్టు? అది నీకు అనవసరం బాయ్, అది తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన పాన్ షాపులో ఎవ్వరూ చూడనప్పుడు ఇచ్చి నీ పాటికి నువ్వు వెళ్ళిపోవాలి, ఆడే నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాడు. ప్యాకెట్ ఇచ్చేటప్పుడు షాపులో ఎవ్వరూ లేనప్పుడు, చుట్టుపక్కల ఎవరూ చూడనప్పుడు, చుట్టూ మామూలుగా గమనించి ఏ చాక్లెట్లో సోడానో కొనుక్కుంటూ ఈ ప్యాకెట్ వాడికి అందించేయాలి. వాడు కూల్ డ్రింక్ డబ్బులు తీసుకుంటూ నీ గుప్పెట్లో వాడిచ్చే డబ్బు పెట్టేస్తాడు, చిల్లరిచ్చినట్టు. అర్థమైందా? రేపు నిన్ను తీసుకెళ్ళి చూపిస్తా, భయపడకూడదు, గాబరా వద్దు, మామూలుగా వెళ్ళి ఇచ్చేసి వెళ్ళిపోవడమే. చాక్లెట్లో బిస్కెట్లో కొనుక్కున్నావని అందరూ అనుకోవాలా? ఏట్రా ఇది ఇంటేనే భయంగా ఉంది, ఆ ప్యాకెట్లో ఏముంటుంది? ఏమో నాకు తెలీదు, వాళ్ళు ఇమ్మన్న చోట ఇస్తే డబ్బు 200 ఇస్తామన్నారు, డబ్బులు వస్తాయని ఒప్పుకున్నా, నీకు కావలసిన డబ్బు మిగతా ధనవసరం, సరేనా? చేయగలవా? భయం అయితే చెప్పు, చిన్న పుస్తకం సైజు ప్యాకెట్ అంతే. లేదు లేదు చేస్తాను, డబ్బు కావాలి నాకు. సరే రేపు చూపిస్తా, ఓ 10 ముందు బయలుదేరాలి స్కూల్కి. వారం గడిచింది. పనిలో చేరిన రోజు 200 చేతిలో పడగానే రాజ్యాలు దక్కినంత సంబరపడిపోయాడు. తల్లికి 100 చేతిలో పెట్టాడు. ఏడవరాయి డబ్బులు? ఆశ్చర్యం ఆనందంతో పాటు అనుమానంగా అడిగింది. అమ్మా, మా స్కూల్లో 8వ క్లాస్ చదివే అబ్బాయికి లెక్కలు 4 చెప్పా, ఆడికి బోలు డబ్బుంది, 100 ఇచ్చాడు ఇవాళ సంతోషంగా, వెంకటేష్ చెప్పిన పాఠం వల్ల వేశాడు. మా నాయనే నా బాబే, నువ్వే ఉంచుకో అయ్యా, నువ్వే ఉంచుకో, చెప్పులు అడిగిపోయా అన్నావు కదా, కొనుక్కోరా అయ్యా కొనుక్కో అంది ప్రేమగా. అందుకేనా ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నావు, పోన్లే 4 సంపాదించుకో, నీ ఖర్చులకైనా ఉంటుంది అంది సంబరంగా. ఆ తల్లి సంబరం మరో 3 ముక్కలయ్యింది. ఆ రోజు సాయంకాలం వీధర్గ మీద కూర్చుని ఇరుగమ్మతో కబుర్లు ఆడుకుంటూ ఉల్లిపాయలు తరుక్కుంటుంటే పక్కింటి 12 చంటిగాడు ఒగరుచుకుంటూ వచ్చాడు. అత్తోయ్, మీ సత్యబాబుని పోలీసులు అట్టుకెళ్ళారు, లాక్కుంటూ జీపెక్కించి తీసుకుపోయారు, గాబరాగా చెప్పాడు. చంటిగాడు చెప్పింది అర్థం కావడానికి వరమ్మకి నిమిషం పట్టి అయోమయంగా, ఏట్రా ఏటంటున్నావు, సత్యబాబుని పోలీసులు ఎందుకు పట్టుకెళ్ళారు? ఒక్క ఉదుటిన లేచి, ఏమైందిరా, ఎందుకు తీసుకుపోయారా, ఏమన్నా గొడవ చేశాడా, స్కూల్లో గొడవ? మొహం ఎర్రబడిపోయి కలవరపడిపోతూ అడిగింది.
తెలియదత్త, బజార్ కాడి నుంచి జీపులో తీసుకుపోతుంటే మేమంతా చూసాం. ఓ నాయనో ఓ నాయనో నా కొడుకో సత్యబాబా, గుండెలు బాతుకుంటూ పరిగెత్తిపోతుంటే పక్కింటి పెద్దమ్మ చేయిపట్టిలాగి, ఉండే అలా ఎక్కడికి పోతావు, ఏడకు తీసుకుపోయారో మగాళ్ళని తోడు తీసుకెళ్ళే అంటూ ఇరుగు పొరుగు ఇద్దరిని పిలిచి అప్పగించి చంటిగాడు చెప్పిన వైపు చెబుతూ ఆటో ఎక్కారంతా. బాబు ఇన్స్పెక్టర్ బాబు, నా కొడుకు ఏం చేశాడని పోలీసులకు వచ్చారా సారు అంటూ బోరును ఏడుస్తూ ఇన్స్పెక్టర్ కాళ్ళ మీద పడింది వరమ్మ. లేమ్మాలే, ముందులే, అలా కాళ్ళు పట్టుకోకూడదు. నీ కొడుకు చిన్నపిల్లాడు అమాయకుడు అనుకుంటున్నావా? ఆడు డ్రగ్స్ దందా మొదలెట్టి డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికాడు. ఊరికే అని తీసుకొచ్చి జైల్లో పడేయటం మాకేం సరదా అనుకున్నావా? అంతా తెల్లబోయారు. వరమ్మకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు. ఏటి బాబు, ఏటి చేశాడు? ఇన్స్పెక్టరు పక్కనున్న పోలీసు వంక అర్థమయ్యేటి చెప్పు వాళ్ళకి అన్నాడు. పోలీసు విడమర్చి చెప్పాడు, నీ కొడుకు మాదక ద్రవ్యాలు అంటే మత్తు మందు లక్షలు ఖరీదు చేసే మందులు దొంగతనంగా సప్లై చేస్తుంటే పట్టుకున్నారు. అదంతా పెద్ద ముఠ, ఎవరికీ అనుమానం రాకుండా వాళ్ళు ప్యాకెట్లు ఎక్కడికి పంపాలో ఇలాంటి వాళ్ళ చేత ఎవరికీ అనుమానం రాకుండా పోలీసులకు చెక్కకుండా ఆ పాన్ షాపులకు పంపిస్తే వాళ్ళు వాళ్ళు అవన్నీ తర్వాత కలెక్ట్ చేసుకుంటారు. పిల్లల స్కూల్ బ్యాగులో గుప్చుప్గా పంపి ఇలాంటి వాళ్ళకి 100 200 చేతిలో పెడతారు. పేదోళ్ల పిల్లలు 100 రూపాయలు వస్తాయని ఇలాంటి పనులు సంతోషంగా చేసి డబ్బులు తీసుకుంటారు. ఈ మధ్య ఈ డ్రగ్స్ ర్యాకెట్ ఎక్కువగా సప్లై చేస్తుందని కబురు అందింది. చాలా చోట్ల మఫ్టీలో పోలీసులను అన్ని చోట్ల పెట్టాం. ఇలా కిళ్ళి కోట్ల దగ్గర జరుగుతోందని కబురు అంది, నిఘా పెట్టాం. ఉదయం నుంచి ముగ్గురిని పట్టుకున్నాం. నీ కొడుకు ఇందులో ఉన్నాడు, దొరికిపోయాడు ఈవేళ, విడమర్చి చెప్పాడు. ఏట్రా సత్తిగా, ఏట్రా, నిజమేనా? ఎందుకురా ఇలాంటి పనులు చేసావు? 200 చేతిలో పెట్టి బాబు పిల్లలకు చదువు చెబితే ఇచ్చారంటే నిజమనుకున్నా? ఎందుకురా ఇలాంటి గదవ పని చేసావు? ఎందుకురా? ఏడుస్తూ అంది సత్యబాబు వలవలా కన్నీళ్లు కారుస్తూ. నాకేటీ తెలియదే అమ్మా, ఆ ప్యాకెట్ చెప్పిన చోట ఇస్తే 200 ఇస్తామన్నారు. మన వెంకటేశ్వరుని అడిగితే తీసుకెళ్ళాడే, ఆ ప్యాకెట్లో ఏముందో నాకేం తెలియదు. డబ్బులు వస్తాయని ఆశపడ్డాన్ని, అంతే, నాకేం తెలియతే 200 ఇచ్చా అంతే. బాబు బాబు ఇన్స్పెక్టర్ బాబు, ఆడికేం తెలుస్తుంది బాబు, ఇదంతా నేరమని 4 సంపాదించుకోవాలని తెలియక చేశాడు. అండ ఒగ్గయండి బాబు, అండగ్గయండి, ఇంకెప్పుడు సైడ్ మీకు దండం పెడతా బాబు, దండం పెడతా. మళ్ళీ కాళ్ళు పట్టుకుంది. చూడమ్మా, వదిలిపెట్టడం మా చేతుల్లో పని కాదు, వీళ్ళందరినీ కోర్టులో ప్రవేశపెట్టాలి. వీళ్ళంతా చిన్న చేపలని మాకు తెలుసు. పాన్ షాప్ వాడికి ఇలాంటి పిల్లలందరూ పావులవుతారు, అసలు వాళ్ళు బయటపడరు. ఆ ముఠాను పట్టుకోవాలి, అది మా పని. ఇదంతా కోర్టు వ్యవహారం, మా చేతిలో ఏం లేదు. రేపు కోర్టుకు రండి, ఈ పిల్లలకి ఏం తెలియదని మాకు తెలుసు. అసలు ముఠా దొరకరు, బలయ్యేది మధ్యవాళ్ళు. మొదటి తప్పుగా జడ్జి గారు బహుశా వీళ్ళకి పెద్ద శిక్ష వేయకపోవచ్చు. రేపొచ్చి జడ్జి గారికి మొరట్టుకోండి, ఇన్స్పెక్టర్ దయగా అన్నాడు. చూడమ్మా, ఏడ్చి ఏం లాభం లేదు. సత్యబాబు ఎంతో తెలివిగా చదువుకుంటూ పైకి వస్తాడనుకున్నాను. కాస్త డబ్బులు కాసిపడి చిక్కుల్లో పడ్డాడు. వీడు అందులో చేరి 1 ఎందు కనుక మొదటి తప్పు కనుక జడ్జికి తయదలిచి శిక్ష వేయకపోవచ్చు. రేపు కోర్టులో ప్రవేశపెట్టే వరకు ఏం చేయలేము. ఈ రాత్రి వాడు రిమాండ్లో ఉండక తప్పదు. వీటితో వెంకటేష్ కూడా ఉన్నాడుగా, ధైర్యంగా ఉండు. ఏడ్చి లాభం లేదు. ఇదిగో నీ మొగుళ్ళంటి తాగుబోతులు ఇంటి పని పట్టించుకోకపోవడంతో పిల్లలు డబ్బులు కాసిపడి ఇలాంటి పనులు చేయడానికి ముందుగడతారు. ఉన్నంతలో పిల్లల్ని కాస్త చదివించుకో. బాగుపడే తల్లిదండ్రులుంటే పిల్లలు ఇలాంటి పనులు చేయరు. ముందు ఈ తాగుపోతు తండ్రులందరినీ జైల్లో పడేస్తే మీ కుటుంబాలు బాగుపడతాయి. స్కూల్లో లెక్కల మాస్టారు సత్యబాబు గురించి విని ఇంటికొచ్చి ఏడుస్తున్న వరమ్మకి ధైర్యం చెబుతూ అన్నాడు, ఆడే తిన్నగుంటే నాకు ఈ తిప్పలేందుకు సారు. ఆడన్నా చదువుకుని పైకొస్తే
నా కష్టాలు కట్టెక్కుతాయనుకున్నా. నువ్వు ధైర్యంగా ఉండు, రేపు నేను కోర్టుకు వచ్చి సత్యబాబు మంచి పిల్లాడు, చక్కగా చదువుకుంటాడు, తెలియక తప్పు చేశాడని జడ్జి గారి దగ్గర చెబుతా. ధైర్యంగా ఉండు. జేబులోంచి ఓ 100 రూపాయలు ఆమె చేతికిచ్చి చుట్టూ ముగి ఉన్న జనాన్ని చూస్తూ, చూశారుగా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, పిల్లలకి మంచి చెడ్డ చెప్పి కష్టపడి చదివించుకోవాలి అందరికీ చెప్తూ, మాస్టారు నేరం ఒకరిది శిక్ష మరొకరిది అనుకుంటూ, రేపటి ఉదయం కోసం ఆశగా ఎదురు చూడటం మినహా చేయగలిగింది ఏమీ లేదని ఆయనకి తెలుసు. దోషులెవరు? శ్రీమతి డి కామేశ్వరి గారి కథ నా వినిపించే 122వ కథ వీకే 122 విన్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి, ప్రోత్సహించండి, మరువకండి. నమస్తే. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు.